తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కానగుడూరు గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. పుట్టా సుధాకర్ యాదవ్ డొట్ దువ్వూరు మండల తెదేపా అధ్యక్షులు బోరెడ్డి వెంకటరమణారెడ్డి అధ్యక్షతన స్థానిక తెదేపా నాయకులు పూలవర్షం కురిపిస్తూ బాణసంచ కాలుస్తూ పుట్టా సుధాకర్ యాదవ్కి ఘన స్వాగతం పలికారు. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి తెదేపా మినీ మేనిఫెస్టో నందుగల పథకాలు ప్రజలకు వివరించారు. స్థానిక తెదేపా నాయకులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తెదేపా జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి ఒక్క మహిళకు దీపం పేరుతో 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం. 3 సిలిండర్లు ఒక సంవత్సరానికి ఒక కుటుంబానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం. మహిళలు బస్సులు ఎక్కడ తిరిగినా కూడా బస్ ఛార్జ్ ఫ్రీ. అదే రకంగా తల్లికి వందనం కింద ప్రతి మహిళ 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళ ఎవరైనా ఉన్నా కూడా వారికి 15,000 రూపాయలు, అంటే 59 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళకు 15,000 రూపాయలు ఇస్తాము. అదే రకంగా ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఇంట్లో మహిళలు ఉంటారు వాళ్ళకి 1,500, చదువుకున్నటువంటి పిల్లలు తల్లికి వందనం కింద 15,000 రూపాయలు, ఎంతమంది చదువుకున్నటువంటి పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు, అదే నిరుద్యోగ భృతి కింద చదువుకున్నటువంటి యువకులకు ఉంటే కదా వాళ్ళకి 3,000 రూపాయలు ప్రతి నెల నెల. ఇవన్నీ మా ప్రభుత్వం చేసాక అమలు చేస్తాము. ఖచ్చితంగా ఈ మేనిఫెస్ట్ తీసుకొని ప్రజలు లేకపోతున్నాము, భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ప్రతి ఇంటింటికి పోయి వాళ్ళకి చెప్తున్నాము. వాళ్ళు కూడా మంచి అవేర్నెస్, చాలా మంచి పని ఎదురు చూస్తా ఉన్నారు. ఆ ఎలక్షన్ వచ్చే సరైన గుణపాఠం ఈ జగన్మోహన్ రెడ్డికి చెప్పాలని చెప్పి అందరు ఎదురు చూస్తూ వాళ్ళ మనసులో ఉన్న భావాలు చెప్తూ వచ్చారు. ఎందుకంటే ఒక్కసారి అవకాశం అని చెప్పి ఒకసారి అవకాశం ఇచ్చినాం. అవకాశం ఇచ్చినాక మమ్మల్ని అందరూ నట్టేయటం వచ్చిండ్రు. ఇటువంటి పరిపాలన మాకు వద్దయా, మాకు బాగా పరిపాలించే నాయకుడు కావాలా, మాకు ప్రజలను అభిమానం చూసేటటువంటి నాయకుడు కావాలా, ప్రజలు భయపెట్టే నాయకుడు మాకు వద్దని చెప్పేసి కార్యకర్తలు కానీ ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఆహ్వానం పలికినారు. అదే రకంగా మా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతం రేట్లు పెంచడం జరిగింది. ఒక రేటు కాదు, అన్ని రేట్లు పెంచిండ్రు. ఒక పక్క నుంచి నూనె వస్తువుల దగ్గర నుంచి ప్రతి గ్యాస్ రేట్ని, కరెంట్ రేట్ని అన్నిటి పెంచేసిండ్రు. పెంచినాక ఏ ప్రభుత్వమైనా ఒక రేటు పెంచిన తర్వాత అయ్యా ఇది పెంచినారని చెప్పి మేమేమైనా ప్రతిపక్ష నాయకులము మేము వచ్చి రోడ్లపైకి వస్తే వాళ్ళు 1-2 రూపాయలు తగ్గించేవాళ్ళు ఇంతకుముందు ఆనవాయితీ ప్రకారం. ఈ ప్రభుత్వము ఏమన్నా రేపు పొద్దున మేము ధర్నా చేస్తామనే రకంగా రాత్రి వచ్చి నైట్ వచ్చి అరెస్ట్ చేయడము, హౌస్ అరెస్ట్ చేయడము, ఇంట్లో నుంచి బయటికి రాకుండా చేయడము, వీళ్ళ అధికారం ఈ రకం ఉంది. ఈ అధికారాన్ని అణిచేదానికి, ఎందుకంటే ఒకసారి అవకాశం ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాలు మన చేత ఏమీ కాదు. ఖచ్చితంగా వాళ్ళ చేత అధికారం ఉంది, పవర్ ఉంటుంది కాబట్టి మాట్లాడితే మన మీద కేసులు పెట్టి రోడ్ల మీద వేస్తారు. అదే ఆ భయంతో అందరూ భయభ్రాంతులు చేస్తున్నారు. ఇంకా నోటిఫికేషన్ రాలే, నోటిఫికేషన్ రాపే రాకుండా ముందనే ఇంతలా ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చింది. ఎక్కడ ఇంత వ్యతిరేకత ఎక్కడా లేదు. ఈ ఇండియాలో ఎప్పుడైనా వ్యతిరేకత ఎప్పుడు వస్తుందంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు బయటపడతారు ప్రజలు. సృష్టించడము, అధికారం ఉందని చెప్పేసి ఎమ్మెల్యే పేరు చెప్పుకోవడము, ఎమ్మెల్యే పేరు చెప్పిన తక్షణమే వాళ్ళు పోలీసు వాళ్ళు కేసులు బుక్ చేయడం. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా ఈ అధికారులకు, అందరికీ చెప్పేది ఏంటంటే ఇంతకుముందు మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగింది ఇక్కడ మైదుకూరులో. జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు డిఎస్పీ కానీ సిఐ కానీ చాలా ఓవర్ యాక్షన్ చేసిండ్రు. మేము గెలిచినా కూడా మమ్మల్ని గెలవనీయకుండా చేసి వాళ్ళకి అధికారం కట్టలు పెట్టిండ్రు. ఆ రోజు మేము చేసిన తర్వాత మాకు అన్యాయం జరిగింది చెప్పి మేము డెఫర్మేషన్ కేసు వాళ్ళ మీద 5 లక్షలు ఫీజు కట్టి వాళ్ళ మీద కేసు వేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి డిఎస్పీ విజయ్ కుమారు, ఆ తర్వాత సిఐ మీద కేసు వేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు 5 కోట్లు వేస్తే వాళ్ళు ఎక్కడ దొరకడం లే, దొరక నోటిఫికేషన్ మన ఇచ్చిన అప్లికేషన్ నోటీసు తీసుకోవడం లే వాళ్ళు. ఎందుకు తీసుకోండి వాళ్ళు?